హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం చేద్దామంటే, రైల్వేలో గతంలో అడిగినటువంటి జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలను ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి ఇస్తున్నారని చెప్పేసి నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది కదా. అదేవిధంగా అందులో భాగంగానే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రశ్నలు కష్టంగా అయితే ఉండట్లేదు, మోడరేట్గానే ఉన్నాయి మీకు చాలాసార్లు నేను చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేస్తూ అవి ఏ క్లాస్ నుంచి తీసుకోబడ్డాయి, ఏ క్లాస్లో ఉన్న ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయి, డైరెక్ట్గా వస్తున్నాయా ఇండైరెక్ట్గా వస్తున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ అదేవిధంగా మన ఛానల్ని చూడటం మొదటిసారి అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీకు తెలిసినటువంటి వారికి లైక్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో అదేవిధంగా మీ అందరికీ తెలుసు, బయాలజీ కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉందో, కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్స్ అనేది కేవలం మీకు 100 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే 100 రూపీస్ పెట్టి పే చేస్తే టోటల్ 6th to 10th class ఎన్సీఆర్టీ క్లాసెస్ ఉంటాయి. అతి త్వరలో మీకు ఇంటర్మీడియట్ కూడా దానికి లింక్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు కావాలంటే కనుక 500 రూపాయలతో అవి కూడా ఎన్సీఆర్టీ బేస్ క్లాసెస్సే. మరి అదే ప్యూర్ ఎన్సీఆర్టీనే, మరి తర్వాత టోటల్ ప్యాకేజ్ కావాలంటే కనుక అది కూడా మీకు 1000 రూపాయలతో మేము అందిస్తూ ఉన్నాం. సో ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సరే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అందులో ఉన్నటువంటి అంశంలో భాగంగా మొదటిగా ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేస్తే కనుక, సో మనకి ఎన్సీఆర్టీ బేస్డ్ అనుకున్నాం కదా. సో అందులో మొదటి ప్రశ్న మీరు చూడొచ్చు, ట్రాకియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ సిస్టమ్. సో ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 31/7/2021 అడగడం జరిగింది. షిఫ్ట్ 1, అదేవిధంగా స్టేజ్ 1, ఎన్టీపీసీలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి కదా. సో స్టేజ్ 1లో అడగడం జరిగింది. ట్రాకియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్నాడు. సో తెలుగులో మనం తీసుకుంటే ఈ క్రింది వాణిలో వాయునాళం అనేది ఏదైతే ఉందో, జాగ్రత్తగా వినండి, వాయునాళం అన్నది ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ మానవ వ్యవస్థలలో గలదు అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగిందండి. సో మీకు బేసికల్గా బయాలజీ మీద ఐడియా ఉంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో సాధారణంగా శ్వాసక్రియా వ్యవస్థ దాన్నే మనము రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి, రెస్పిరేటరీ సిస్టమ్. ఈ శ్వాసక్రియా వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, సాధారణంగా ఇది ముక్కు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో, ఊపిరితిత్తులు అంటే లంగ్స్, ముక్కు అంటే నోస్. సో ఇక్కడతో ఎండ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి శ్వాసక్రియా వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ముక్కు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా. సో చూడండి, నోటి లోపల ఇట్లా మనకు 2 క్యావిటీస్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా, ఓకేనా. సో ముక్కు భాగం వచ్చేసరికి మనకి ఇలా కనబడుతుంది, ఇగోండి నోరు భాగము ఇట్లా తీసుకుందాం. సో ముక్కు లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే నాసికా కుహరం అని చెప్పి మనం పిలుస్తాం సార్. సో దీన్నే మనం నాసల్ క్యావిటీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. నోటి లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే హాస్య కుహరం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది, హాస్య కుహరం. లేదా దాన్నే బకల్ క్యావిటీ లేదా ఓరల్ క్యావిటీ అని పిలుస్తూ ఉన్నాం. సో ఈ 2 భాగాలు కామన్గా కలిసే చోట ఏదైతే ఉందో దీన్ని మనం ఫారింగ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, PHARYNX, ఓకేనా, ఫారింగ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. మరి కామన్గా వెళ్తున్నటువంటి ఈ భాగం అనేది ఏదైతే ఉందో, ప్రధానంగా మొదటిగా ఇక్కడ స్వరపేటిక అని పిలుస్తున్నటువంటి ఒక భాగము, దీన్నే మనం వాయిస్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ స్వరపేటిక అనే భాగం తర్వాత వచ్చే ఈ ఏదైతే పైప్లా కనబడుతూ ఉందో దీనిని మనం ఏమంటామంటే వాయునాళం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం సార్? వాయునాళం అని చెప్పి అంటాం. మరి వాయునాళాన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ట్రాకియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ట్రాకియాకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే విండ్ పైప్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుందండి, విండ్ పైప్. ఇప్పుడు చెప్పండి, ట్రాకియా అనేది ఏదైతే ఉందో ఇది శరీరంలో ఏ వ్యవస్థకు సంబంధించింది అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది కదా. మొదటిగా సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాడు, అంటే ప్రసరణ వ్యవస్థ. మొదటిగా సర్క్యులేటరీ సిస్టమ్ అని అడగడం జరిగింది కాబట్టి ప్రసరణ వ్యవస్థ. రెండోది ఏంది? డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏందన్నా తెలుగులో? జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరిగింది.
తర్వాత ఎక్స్క్రెటరీ సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్ అంటే ఏమని పిలుస్తాం నానా, విసర్జక వ్యవస్థ అంటే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని విసర్జక వ్యవస్థ అంటారు. అండ్ ద ఫోర్త్ వన్, ఫోర్త్ ఆప్షన్ ఏంటి, రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ తెలుగులో ఏమంటామండి, శ్వాసక్రియ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా శ్వాసక్రియ వ్యవస్థ. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాకియా అని చెప్పేసి అన్నాం కదా, సో దేనికి సంబంధించింది అనుకున్నాం ఇప్పుడు మనం, రెస్పిరేటరీ సిస్టమ్. సో హియర్ సర్క్యులేటరీ సిస్టమ్ రాంగ్, డైజెస్ట్ సిస్టమ్ రాంగ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్ రాంగ్. రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, రెస్పిరేటరీ సిస్టమ్. ఇది ఇంత ఈజీగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందేమో, కానీ నేనేమంటా అంటే చెప్పిన వాడిని, నేను బయాలజీ సబ్జెక్టే కాబట్టి నాకు ఇది ఈజీ, కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి ఉండి మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ట్రాకియా అనేది ఏంటో తెలియకపోతే ఇక్కడ ఆప్షన్స్లో ఏం పెట్టాలో మీకు తెలియదు. అవునా, అంటే బేసికల్గా ఏందిడా ట్రాకియా అంటే ఏందని మీకు తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి మీకు ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్యూర్ ఎన్సీఆర్టీ కంటెంట్లోనే ఉన్నాయి. మరి ఇది ఎక్కడుందనేది నేను మీకు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి మీరు గమనించాలా. ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూపిస్తాను ట్రాకియా సమ, గుర్తుపెట్టుకోండి ట్రాకియా అనేది ఫస్ట్, తర్వాత మనము నెక్స్ట్ ప్రశ్న డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ హ్యూమన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్, హ్యూమన్ బీయింగ్స్లో శ్వాసక్రియ వర్ణ పదార్థం ఒక రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, హ్యూమన్స్ అంటే మానవుల్లో, రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడం రెస్పిరేటరీ అంటాం. శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వర్ణ పదార్థం ఏంటి అని అడుగుతున్నాడు అండి. వర్ణము అంటే ఏంటి, రంగు కదా, వర్ణము. సో ఇగోండి వర్ణ పదార్థం అని చెప్తా అన్నా. శ్వాసక్రియలో ఏ వర్ణ పదార్థం ఇన్వాల్వ్ అవుతుంది అనేదే ఇక్కడ మన క్వశ్చన్. ఓకేనా, పిగ్మెంట్ అంటే కలర్ కలిగినది లేదా కలర్నిచ్చేది అని అర్థం, అర్థమైందా. సో పిగ్మెంట్ ఇది ఎప్పుడు అడిగాడు ఈ క్వశ్చన్, 38/8/2018 51 RRB ALP అండ్ టెక్నీషియన్స్. సో ఇగోండి టెక్నీషియన్స్ ప్రశ్న, టెక్నికల్ది ఇదంతా. సో టెక్నికల్లోనే అడిగినటువంటి ప్రశ్న. సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే అండి, సాధారణంగా రక్తం అంటే బ్లడ్ కదనా, రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి బాబు. మొదటిది ఏంది, RBC. రెండవది ఏంది, WBC. మూడోది ఏంది, రక్త ఫలికికలు లేదా ప్లేట్లెట్స్ అని పిలుస్తారు. ఇక్కడ RBC యొక్క జీవితకాలం 120 రోజులు, తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం 7-9 రోజులు, ఇది వచ్చేసరికి 7-9. ఇది కొన్ని పుస్తకాల్లో 11 రోజులు ఉంటాయి, 9-11. ఓకేనా, NCERT 79. సో ఇక్కడ ఆర్బీసీ గురించి మనం ఇక్కడ మాట్లాడాలా. ఆర్బీసీ యొక్క ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాము అంటే ఎరిథ్రోపోయిసిస్ అని చెప్పి పిలుస్తారు నాన్న. ఆర్బీసీలో ఎలాంటి కేంద్రకం, ఆర్బీసీ డజ్ నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియస్, ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదు. మరి ఆర్బీసీ యొక్క పని ఏంటి సార్, ఆర్బీసీ యొక్క పని ఏంటంటే ఆర్బీసీ ఆక్సిజన్ ఏదైతే రక్తంలో ఉంటుందో ఆ ఆక్సిజన్ని ఒక భాగం నుంచి మరో భాగానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆర్బీసీ ఏదైతే ఉందో నాన్న, ఇంపార్టెంట్, ఇలాంటి ఆర్బీసీ ఏదైతే ఉందో, ఆర్బీసీలో ఒక వర్ణ పదార్థం ఉంటుంది, దానిని మనం ఏమంటామంటే హీమోగ్లోబిన్. ఓకేనా, హీమోగ్లోబిన్. ఇక్కడ హీమ్ అంటే అర్థం ఏంటంటే ఐరన్ అని అర్థం. ఇక్కడ గ్లోబిన్ అనం, గ్లోబిన్ అంటే ఏంది, ఇది రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రోటీన్. ఈ ఐరన్ కలిగినటువంటి, ఐరన్ మూలకాన్ని కలిగినటువంటి, ఐరన్ మెటలే కదా, ఐరన్ని కలిగినటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి, హీమోగ్లోబిన్. ఓకేనా, హీమోగ్లోబిన్ అనేది ఎప్పుడు కూడా రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో కలుస్తుంది అన్న. ఏంటని ఇగోండి ఇక్కడ చూడండి, గ్లోబిన్ ఇది ఒక పాలీపెప్టైడ్ చైన్ అనమాట, ఇదంతా కూడా పాలీపెప్టైడ్ చైన్. ఓకేనా, ఇగోండి హీమ్ అని చెప్పేసి మనం హీము గ్లోబిన్ ఈ రెండు కలిసినాయి. మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉందండి, ఇది ఆక్సిజన్ని రవాణా చేస్తూ ఉంది. ఆక్సిజన్తో పాటు హీమోగ్లోబిన్ ఎవరున్నారండి, ఇక్కడ ఐరన్ ఉన్నారు. ఎవరున్నారమ్మా, ఐరన్ ఉన్నారంట, అర్థమైందా. సో హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో, హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య పొందితే అది HbO2గా మారుతూ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం, ఆక్సిహీమోగ్లోబిన్. ఈ ఆక్సిహీమోగ్లోబిన్ శరీర భాగాలకు సరఫరా చేస్తే శరీరంలో మిగిలిపోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్తోని ఈ హీమోగ్లోబిన్ కలిసి ఎలా మారుతుంది అన్న, HbCO2గా మారుతుంది. HbCO2ని మనం ఏమని పిలుస్తాం, కార్బోక్సి హీమోగ్లోబిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇది ఎందులో ఉంటుంది, రక్తంలో ఉంటుంది. రక్తంలో ఉన్నటువంటి దాన్ని ఎవరు క్యారీ చేస్తారు, ఆర్బీసీ. మరి ఈ మంచి ఇక్కడ హీమోగ్లోబిన్కి ఈ శ్వాసక్రియ సంబంధం ఏంటంటే,
రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే దాన్ని తొలగించి ఎవరిని యాడ్ చేస్తూ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఆక్సిజన్ని. అంటే ఆక్సిజన్ యాడ్ చేసే కదా మెకానిజం అంతా జరుగుతూ ఉంది. అందుకనే మనకి రెస్పిరేటరీ పిగ్మెంట్ అని అడిగితే ఆన్సర్ ఏం పెట్టాలన్నా, హీమోగ్లోబిన్. నానా ఇంపార్టెంట్ బిట్, హీమోగ్లోబిన్ అంట ఆక్సిజన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు దీనికి, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రెండ్ ఉన్నాడు వీడికి, మరి కార్బన్ మోనాక్సైడ్ మన ఫ్రెండ్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిలో హీమోగ్లోబిన్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఆక్సిజన్. హీమోగ్లోబిన్కి అతిపెద్ద శత్రువు ఎవరంటే కార్బన్. ఫ్రెండే కానీ శత్రువు, ఎందుకంటే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువగా బంధం బాండ్ ఏర్పరచుకునే సీఓతోని, కార్బన్ మోనాక్సైడ్. ఎప్పుడు బళ్ళు మన బైక్స్ ఉంటాయి కదా, బైక్స్ నుంచి ఎమిషన్ వస్తుంది కదా, స్మోక్ వస్తుంది కదమ్మా, మన ఇండస్ట్రీస్ బైక్స్ ఉన్నాయి కదా, ఆటోమొబైల్స్ నుంచి వచ్చే స్మోక్లో ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కంబైన్ అయిందో అప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు వస్తారు, లంగ్ డిసీజెస్ సంబంధించి జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అంటారు. అర్థమైందా? అది ఏ స్మోక్ అయినా అవనియండి, మనం అంటే మీ సిగరు గుట్ ఇట్లాంటివన్నీ తీసుకు, బీడీస్ అనేది తీసుకు, అట్లయినా లేకపోతే ఇదర్ ఫ్రమ్ ద వెహికల్స్ అయినా, అదేందా? ఇది ఈ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో రైట్ ఆన్సర్ ఏంటన్నా, క్లోరోఫిల్ రాంగ్, రొడాప్సిన్ కళ్ళలో ఉంటుంది, మెలనిన్ చర్మంలో ఉంటుంది, క్లోరోఫిల్ లీవ్స్లో ఉంటుంది, హీమోగ్లోబిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. ఓకేనా? తర్వాత ప్రశ్న ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరు. ఇవన్నీ నేను మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు చూపిస్తా ఎన్సీఆర్టీలో. ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువేట్ టేక్స్ ప్లేస్ ఇన్ డ్యూరింగ్. చూడండి ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏది, గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి, C6H12O6 అనేది పైరువేట్గా మారుతూ ఉందంట. ఎలా మారుతుందండి, పైరువేట్గా మారుతుందంట. పైరువేట్లో ఎన్ని కార్బన్ అణువులు ఉంటాయి, 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గ్లూకోజ్ అంట పైరువేట్గా మారుతుంది మన శరీరంలో, ఎందుకంట, శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, ఎనర్జీ ప్రొడక్షన్కి. ఓకేనా? శక్తిని ఉత్పత్తి చేయడంలోని గ్లూకోజ్ పైరువేట్గా మారుతూ ఉంది. అయితే ఎక్కడ మారుతుంది అన్న, డైరెక్ట్గా బిట్టిది, డైరెక్ట్ బిట్టి నేను చాలా క్లారిటీగా 10th క్లాస్లో మీకు ప్రూఫ్తో పాటు చూపించేస్తా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి, సైటోప్లాజం. మైటోకాండ్రియా అవ్వదు, ఎండోప్లాస్మిక్ రెటికులు అవ్వదు, న్యూక్లియస్ అవ్వదు. అర్థమైందా? న్యూక్లియస్ అవ్వదు, ఈ మూడు అవ్వు, సైటోప్లాజం అవుతుంది. డైరెక్ట్గా నేను టెక్స్ట్ బుక్లో చూపిస్తాను మీకు. అర్థమైందండి? సో ఇది నా ఓన్ క్వశ్చన్ కాదు కదా, ఎప్పుడు అడిగారు ఇది, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి అడిగారు, 30/8/2018 Shift 3. ఓకేనమ్మా, Shift 3. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బిట్ మాట్లాడదాం. ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్సేల్డ్ ఆఫ్టర్ మ్యాక్సిమల్ ఇన్స్పిరేషన్. నానా ఈ బిట్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఇది ఎక్కడి నుంచి వచ్చేసారు, ఈ బిట్స్ ఎక్కడి నుంచి వచ్చేసారంటే, ఇది మనకి క్లియర్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో నుంచి వచ్చినటువంటి బిట్స్ ఇవి. ఇది గమనిక, గుర్తుపెట్టుకోండి, ఇది 10th అయితే కాదు. ఓకే, మనము ఆ లోపల గాలి పీల్చుకొని, ఓకేనమ్మా, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్సేల్డ్, చూడండి, అని గాలి పీల్చుకొని అని బయటికి విడిచిపెట్టాం. ఓకేనా, బయటికి విడిచిపెట్టాం. అయితే ఏదైతే విడిచిపెట్టాం దాన్ని ఏమంటామంటే లంగ్ వాల్యూ, ఊపిరితిత్తుల ఘన పరిమాణం అని చెప్పంటాం. ఏమంటామండి, ఊపిరితిత్తుల ఘన పరిమాణం అంటాం. అని పీల్చుకుని బయటికి విడిచిపెట్టాం, కొంత గాలి లోపల ఉండిపోతుంది కదా, ఆ ఉండిపోయేది రెసిడ్యుయల్ వాల్యూమ్ లేదా రెసిడ్యుయల్ వాల్యూమ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు ఇచ్చారు ఇది, ఆర్ఆర్బిజేఈ 27/5/2019. సో అంటే ఇంటర్మీడియట్ టచ్ చేయాలి చెప్తున్నా కదా. సో మనం ఏం చేసినాం, 10వ తరగతిలోనే ఈ పాఠం చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కవర్ చేసేసినాము, అంటే ఈజీగా మనకు అర్థం అవడం కోసం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడమ్మా, అవర్ లంగ్స్ కంటైన్ డాష్ సెల్స్. ఇది అసలు ఇలాంటి బిట్లు నెవర్ ఎక్స్పెక్ట్, ఇలాంటివి న్యూమరికల్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. కానీ ఎప్పుడు ఇచ్చారు ఇది, 29/4/2016 పూర్వకాలంలో ఇచ్చారు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. సో ఇవి డైరెక్ట్గా బట్టి పడటానికి వేయలేదు, 300 మిలియన్ కణాలు. అయితే ఊపిరితిత్తుల్లో ఉండే కణాలను ఏమంటారు, ఆల్వియోలై. అది ఇంపార్టెంట్ బిట్, ఆల్వియోలై, వాయుగోనులు అని చెప్పి పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార, వాయుగోనులు. ఎన్నున్నాయి, 300 మిలియన్స్ ఉన్నాయి. ఎన్నున్నాయండి, 300 మిలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలన్నింటిని ఓపెన్ చేసి చూసాం అనుకోండి, మైక్రోస్కోపిక్ అన్నీ 160 మీటర్స్ స్క్వేర్ కనబడుతుంది, చదరపు మీటర్లు. ఇది ఈక్వల్ టు ఒక టెన్నిస్ కోర్ట్తో సమానం. ఈ బిట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అర్థమైందా? సో ఇవి ఉన్నటువంటి బిట్స్. సో ఇంకా ఎవరైతే మన కోర్స్ తీసుకోలేదో, తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారికి ప్యూర్ బయాలజీ
మీకు ఇప్పుడు బిట్స్ ఏవైతే చెప్తున్నానో ఇదే స్థాయి కన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బయాలజీ ఎన్సెట్ వీడియో క్లాసెస్ కేవలం 100 రూపాయలు, జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ 499 రూపాయలు, అండ్ టోటల్ ప్యాకేజ్ వచ్చేసరికి 1000 రూపాయలతో ప్యాకేజ్ మన దగ్గర ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు నేను చూపించినటువంటి బిట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అవి ఎక్కడ ఉన్నాయనేది మీకు చూపిస్తానమ్మా. ఓకేనా? రైట్, జస్ట్ వెయిట్ ఫర్ అవైల్. మీరు చదివినప్పుడు ఈజీగా అర్థం అవడం కోసమనే ఇవి చూపించడం మీకు. సో ప్రస్తుతం ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎక్కడుందని సమాచారం మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రెండవ కాన్సెప్ట్ శ్వాసక్రియా వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఈ బిట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అవి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను సార్. సో ఇగండి, శ్వాసక్రియ వ్యవస్థ పాఠం వచ్చింది మీకు. చూసారా, సైటోప్లాజంలో శ్వాసక్రియ అంటే మనకి గ్లూకోజ్ అనేది, చూడండమ్మా, గ్లూకోజ్ అనేది 3 కార్బన్ కాంపౌండ్స్ కలిపి పైరువేట్గా మారుతూ ఉంది. అది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. సో సైటోప్లాజంలో జరుగుతుంది అని చెప్పేసి మనం చదివినాం, గుర్తుందా ఇప్పుడు మీకు? ఇక్కడ చూడండి, ఇగోండి బిట్, క్లియర్గా ఉంది బిట్ మీకు, క్లియర్గా కనబడతా ఉంది ఇక్కడ. సో ఇగోండి, గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్. 6 కార్బన్ అని ఎందుకంటాం? C6H12O6. ఎన్ని ఉన్నాయి కార్బన్లు? 6. ఇది ఎక్కడ జరుగుతుందండి? సైటోప్లాజ్. ఇది ఒక బిట్. ఓకేనా? అర్థమైందమ్మా? ఇది ఒక బిట్. మరి తర్వాత 160 మీటర్ స్క్వేర్ అన్నాను కదా, అదొకటి ట్రాకియా అండ్ హిమోగ్లోబిన్, అదొకటి కదా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? సో మీకు ఇందులో హీమోగ్లోబిన్ సంబంధించిన బిట్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూద్దాం. ఆల్వియోలై, మీకు చూడండి బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నా కదా, వాయు గోన్లు ఇదే. 300 మిలియన్స్ అన్నాం కదండి, 300 మిలియన్స్ బిట్ ఇక్కడ అనమాట. సో తర్వాత ఇగో డయాగ్రామ్, ట్రాకియా ఫస్ట్ బిట్ ఏదైతే మీకు చెప్పానో ఫస్ట్ బిట్కి ఏ సంబంధించినటువంటి ఆన్సర్లో భాగం మీకు డయాగ్రామ్ కూడా వేసి చూపించాను. సో ఇగో ట్రాకియా. సో ఎన్ని బిట్లు కవర్ అయ్యాయి? 3 బిట్స్ కవర్ అయ్యాయి మనకి, అవునా? తర్వాత హీమోగ్లోబిన్ కూడా ఇందులోనే ఉంది. హీమోగ్లోబిన్ బిట్ 160 మీటర్ స్క్వేర్ కూడా మనం చూడాలి, అవునా? సో 160 మీటర్ స్క్వేర్ తెలంగాణ ఓల్డ్ టెక్స్ట్ బుక్, తెలంగాణ ప్రజెంట్ టెక్స్ట్ బుక్, ఆంధ్ర ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇందులో కూడా ఉంది మనకి. అది మీకు టైం వేస్ట్, నేను వెతకడానికి కూడా కాస్త టైం తీసుకుంటుందని ఉద్దేశంతోనే. సరే, హీమోగ్లోబిన్ గురించి అన్నాం కదా, హీమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి అది కూడా చూపిస్తారు మీకు. రెస్పిరేటరీ పిగ్మెంట్ అని చెప్పి మనకి బిట్ ఇచ్చారు కదమ్మా, రెస్పిరేటరీ పిగ్మెంట్. సో రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటి? హీమోగ్లోబిన్ కదా. సో హీమోగ్లోబిన్ గురించి కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మీకు కూడా తెలిస్తే, చదివితే కనుక అది కూడా నాకు మీరు పోస్ట్ చేయండి. ఇందులో కూడా హీమోగ్లోబిన్ ఉంది మీకు, ఇది బాగా టైం వేస్ట్ అవుతూ ఉంది. ఎస్, బిట్ దొరికిందండి. సో చూడండి సార్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవ్వండి, రెస్పిరేటరీ పిగ్మెంట్ టేకప్ ఆక్సిజన్ ఫ్రమ్ దేర్, గాల్లో ఉన్నట్టు ఆక్సిజన్ తీసుకుంది. ఎవరది? హీమోగ్లోబిన్. ఎవరమ్మా? హీమోగ్లోబిన్. సో ఇట్లా బిట్స్ అన్ని కూడా మనకి ఎన్సీఆర్టీలోనే ఉన్నాయి. అందుకనే వీటి యొక్క ప్రయారిటీ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎన్సీఆర్టీ సిరీస్ అతి తక్కువ ధరకే మీకు ఎక్కడ కూడా 100 రూపాయలకి ఎన్సీఆర్టీ క్లాసెస్ బయాలజీ లైన్ టు లైన్ చెప్పేటోళ్ళు మీకు దొరుకుతారు, ఒకసారి చూసుకోండి.
సో అందరికి ఉపయోగపడాలని ఉద్దేశంతో 100 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నా. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీకు 100 రూపీస్ బయాలజీ కోర్స్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దీని తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను సెకండ్ కామెంట్లో, అది కూడా మీరు తీసుకోండి. ఖచ్చితంగా అద్భుతమైన సమాచారం ప్రతిరోజు మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.